సామాజిక దృక్పథంతో తిరుపతి ట్రాఫిక్ పోలీస్ శాఖకు ముందుకొచ్చి బార్కెట్లను విరాళంగా అందించిన శుభమస్సు షాపింగ్ మాల్, కాంచీపురం పెరుమాల్ సిల్క్, విఆర్టీ జ్యువెలరీ షోరూమ్ అధినేతలకు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అభినందనలు తెలిపారు. అంతకుముందు బార్కెట్లను ప్రారంభించి ట్రాఫిక్ పోలీస్ అధికారులకు వాటిని అందజేశారు. తిరుపతిలో పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని తిరుపతి శుభమస్సు షాపింగ్ మాల్, కాంచీపురం పెరుమాల్ సిల్క్, జీఆర్టీ జ్యువెలరీ విభాగం సంయుక్తంగా కలిసి సుమారు 75 బార్కెట్లతో పాటు 50 నో పార్కింగ్ బోర్డులను విరాళంగా అందజేస్తారు. తిరుపతి స్థానిక రామచంద్ర పుష్కరిణిలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి బార్కెట్లను తిరుపతి ట్రాఫిక్ డిఎస్పీలు కాటమరాజు, విజయశేఖర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం తిరుపతిలో ట్రాఫిక్ ఇబ్బందులు అధికంగా ఉందన్నారు. ట్రాఫిక్ ఇబ్బందిని గుర్తించి తిరుపతి శుభమస్సు షాపింగ్ మాల్, కాంచీపురం పెరుమాల్ సిల్క్స్, అలాగే జీఆర్టీ సంస్థలు ముందుకొచ్చి బార్కెట్లను అందించడం అభినందనీయమని అన్నారు. ఇందులో శుభమస్సు, కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వారు 50 నో పార్కింగ్ బోర్డుతో పాటు 50 బార్కెట్లను ఇవ్వగా జీఆర్టీ వారు 25 గేట్లను తిరుపతి ట్రాఫిక్ పోలీసులకు విరాళంగా అందజేశారని అన్నారు. దీంతో తిరుపతిలో ట్రాఫిక్ ను కాస్త క్రమబద్ధీకరించవచ్చునని ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అర్చనల్ ఎస్పీ కులశేఖర్, ట్రాఫిక్ సిఐ సురేందర్ రెడ్డి, ఎస్ఐ సంజీవి తదితరులు పాల్గొన్నారు. అలాగే నిత్యం తిరుమలకు వచ్చే భక్తులు డైలీ 20,000 వెహికల్స్ అప్ డౌన్ జరుగుతున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది చాలా కష్టంగా మారుతుంది. సో ట్రాఫిక్ మేనేజ్లో భాగంగా మనకి రకరకాల ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ, మన బ్యారికేడ్స్ కానీ, ఇంకా ఇతర వ్యవస్థలన్నీ కూడా మెరుగుపరుస్తున్నాం మనం. మున్సిపాలిటీ అథారిటీస్తో కలిపి, ఎన్హెచ్ వాళ్ళతో కలుపుకొని ఇవన్నీ కూడా ఆల్ ఫెసిలిటీస్ ఫర్ ఈజీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేస్తున్నాం. ఇందులో భాగంగా మనకి తిరుపతి పట్టణంలో ఉన్న శుభమస్సు షాపింగ్ మాల్, అలాగే కాంచీపురం పెరుమాల్ షాపింగ్ మాల్ వాళ్ళ అధినేతలైన శ్రీనివాసులు గారు మరియు రవికుమార్ గారు, వాళ్ళు సిఎస్ఆర్ కింద తిరుపతి ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం మనకి 50 ఐరన్ బ్యారికేడ్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే జీఆర్టీ జ్యువెలర్స్ తిరుపతి శాఖ వాళ్ళు కూడా 25 బ్యారికేడ్స్ ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా మనకి ఎఫెక్టివ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ జరుగుతుంది. ఎక్కడైనా కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ, సర్కిల్స్ దగ్గర కానీ, ఎక్కడైతే వన్ వే పెట్టాలనుకున్నామో అక్కడ హెవీ వెహికల్స్ రాకుండా చూసుకోవడం.